సీఎం జగన్మోహన్ రెడ్డి అమరావతిని బీడు పెట్టాలనుకోవడం గవర్నర్ రాజధాని వికేంద్రీకరణ సిఆర్డీఏ బిల్లులను ఆమోదించడం దురదృష్టకరమని టీడీపీ సిపిఐ నేతలు అంటున్నారు. గుంటూరు జిల్లా సత్యనపల్లిలో నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు రమణ తదితరులు పాల్గొన్నారు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా భారతదేశానికి ఢిల్లీ రాజధానిగా ఉంది. ఈ విషయాన్ని వైసీపీ గాని బీజేపీ గాని రాజధానులు ఇన్ని పెడతామని భారతదేశంలో ఎప్పుడు చెప్పల. జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టము, ఓ పెద్ద రాజధాని ఉండాలి, ఆ రాజధానిలోనే అన్ని అంగులు ఉండాలి, అమరావతి మన రాజధాని అని చెప్పి ముఖ్యమంత్రి కాక మునుపు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఇప్పుడు ఏ కారణం చేత మూడు రాజధానులు అవసరమైనాయో స్పష్టత లేదు. 151 మంది శాసనసభ్యులు ఉన్నామన్న ఒకే ఒక కారణం చేత మూడు రాజధానులను తీసుకొచ్చారు. అలానే సుప్రీంకోర్టు ఢిల్లీలోనే ఉంది, సుప్రీంకోర్టు బెంచీలు ఎక్కడా కూడా భారతదేశంలో లేవు. మరి హైకోర్టును కర్నూలు తీసుకువెళ్తా ఉండటం కూడా సబబు కాదు. విశాఖపట్నంలో రాజధాని కావాలని చెప్పి ఏ పార్టీ కూడా తమ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పలేదు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఈ నిర్ణయం, వైసీపీ తీసుకున్న ఈ నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలుగు జాతికి ఇదో పెద్ద శరాఘాతం. ఈ కొత్త చట్టాలు ఏవైతే వచ్చినాయో ఈ చట్టాలన్నిటినీ కూడా రాజ్యాంగం పరిధిలో కాంపిటెంట్ కోర్టుల్లో ప్రశ్నించడం జరుగుతుంది. ఈ చట్టాల రద్దుకు పోరాడతాం, ఖచ్చితంగా అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిని నిలుపుకుంటామని చెప్పి ప్రతిజ్ఞ చేసుకుంటూ జై అమరావతి జై ఆంధ్రావతి.